అవును నేనే చెప్తాను. మంజూరైనాయి సార్ ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ కింద దాంట్లో బాగా అభివృద్ధి చేసేసి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి చెరువులోనూ సమృద్ధిగా దానికి సరిపడ నీటి విశ్రమంతో సరిపడ చేప పిల్లలను నాణ్యమైన చేప పిల్లలను విడుదల చేసి దాంతోపాటు చేప పిల్లలు విడుదల చేసిన తర్వాత కూడా మత్స్యకారులకు ఉపకరణాలు అంటే వలలు కానీ తెప్పలు కానీ అట్లాంటివి ఆ ఉపకరణాలు కూడా అదేవిధంగా మన దాంట్లో ఇది కాకుండా ఇది మన ఈ మార్కెటింగ్ ప్లస్ ఇది అన్నీ కాకుండా మనకు ఈ ఐస్ ప్లాంట్స్లో కూడా మనకి అవకాశం ఉన్న దగ్గర ఐస్ ప్లాంట్స్కి కూడా మనకి ప్రపోజల్స్ అవకాశం ఉన్నది సార్. ఇంట్రెస్టెడ్ మత్స్యకారులకు సొంతంగా చేసుకోవడానికి అట్లాంటి చాలా దాదాపు మల్టిపుల్ కాంప్లెక్స్ ఉన్నాయి సార్. మన కురుట్ల నియోజకవర్గంలో సార్ మనకి ఈ 1824 మత్స్యకారులు మన జిల్లాలో లబ్ధిదారులు ఉన్నట్లయితే మనకి కురుట్ల నియోజకవర్గానికి 423 యూనిట్స్ మంజూరు కావడం ఖర్చు చేయడం జరిగింది సార్. మనకి ఇంకా రిక్వైర్మెంటు ఇప్పుడు ఈ వెహికల్స్ కూడా మనకు ఇంకా రిక్వైర్మెంట్ ఉంది సార్. ఆ ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది సార్. మొత్తం మనకి బెనిఫిషరీస్ సార్ మనకి ఆల్రెడీ జిల్లా మొత్తానికి 2678 బెనిఫిషరీస్ సెలెక్ట్ చేయడం జరిగింది పథకం కింద. దాంట్లో మనకి ఇప్పటి వరకు 950 మంది టూ వీలర్స్ చేపలు అమ్ముకుంటానికి టూ వీలర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏడీ గారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి జాతి ప్రతి కులం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రం లేదు ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఎప్పుడు కూడా మన జాతిని. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్దేశంతో ఈ టూ వీలర్స్ అదేవిధంగా ఫోర్ వీలర్స్ కూడా వ్యాన్లు కూడా ఎక్కడైతే సంస్థలు పెద్దగా ఉన్నాయో పెద్ద చెరువులు ఉన్నాయో ఈ ఏవైతే సొసైటీలు పెద్దగా ఉన్నాయో అక్కడ కూడా ఆ విశిష్టాన్ని కోసం కూడా దాదాపు 28 మనకు మంజూరు చేసుకోవడం జరిగింది. 428 ఇవి చిన్న వెహికల్స్ కూడా మన దగ్గర మంజూరు చేసుకోవడం జరిగింది. మొన్న ఎన్నికల్లో దాదాపు 130 ఇచ్చడం జరిగింది. ఈరోజు 88 ఇస్తున్నాం. మళ్ళీ కూడా మూడో దఫ కూడా మన తొందరలోపలనే మనకు వచ్చి 425 మనం తీసుకోబోతున్నాం. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఒళ్ళలు కానీ అవి కూడా మీకు ఎడి గారు చెప్పడం జరిగింది. ఒళ్ళలు కానీ మీరు ఆ తెప్పేసుకున్న దాని మీద లోపల పోయి పట్టుకుంటున్నటువంటి ఏదైనా ఉన్నా ప్రభుత్వం సబ్సిడీ ద్వారా మనకు అందజేస్తుంది కనుక అటువంటి మీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పాలి. ముఖ్యంగా మీరు కోరుకునేది ఏంటంటే ఏదో తొందరగా మనం చేపలు పడదాం ఒడ్డు మీద తీసుకొచ్చి కట్ట మీద తీసుకొచ్చి అమ్ముకోడు కాకుండా మీరే స్వయంగా అమ్ముకొని 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి. 200 అమ్ముతారు బయట పోయి 400 అమ్ముకుంటున్నారు. ఆ 200 మీరెందుకు లాభపడదు మీరు లాభపడవిధంగా ఉండాలని చెప్పి మీరే మీరు స్వయం కృషితో లాభపడాలని ఉద్దేశంగా పెట్టిన స్కీమ్ అనుకుని ప్రతి గంగపుత్రుడు కూడా దీంతో లాభపడి ఆర్థికంగా ఎదగాలి ప్రతి కులాలు ఎదగాలని. ఇప్పుడు యాదవులకు గొర్రెల పంపిణీ ఇస్తున్నాం మనకు చేపల పంపిణీ ఇస్తున్నాం మీరు మీ స్వయం కృషితో ఎదగాలని చెప్పి ఎక్కడి నుంచో మేము చూస్తాం హైదరాబాద్ పొద్దున్న ఎవరే ఆంధ్ర నుంచి రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచో చేపల లారీలు వస్తుంటాయి. మరి ఆ లారీలో మనం బయటకు వెళ్ళి తెచ్చుకుంటూ వాళ్ళం మనమే ఆ లారీలతో మనం హైదరాబాద్ తీసుకొని అమ్ముకునేటట్టు మన దగ్గర అమ్ముకునేటట్టు చేసుకుంటాం కోసం మీరు కష్టపడాలి. మీకు మేము ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎంబడి ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి కులము ప్రతి జాతి లాభపడాలన్న ఉద్దేశంతోనే ఈ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన చేస్తుంది కనుక మీరు కూడా నేను లాభపడే విధంగా రేపు మీకు ఏ సమస్యలా తీసుకోవడానికి మేము ఉన్నాం. మీకు అన్నిటి కోసం కూడా ప్రజాప్రతినిధులుగా మేము అందరం ఉన్నాం. ఎమ్మెల్యేగా అదేవిధంగా గౌరవ ఎంపీ గారు గౌరవ మా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు కూడా ఉన్నారు కనుక మీకు ఏ సమస్య ఉన్నా మీకోసం తీసుకోవడం కోసం మేము ఉంటాం కనుక మీరు స్వయం కృషితోని మీ కాళ్ళ మీద నిలబడాలి మీ కుటుంబాలు మీరు కూడా మీరు ముందుకు పోవాలి ఆర్థికంగా అని చెప్పే ఉద్దేశంతో పెట్టే స్కీమ్ కనుక ఇవి తీసుకుపోయి కూడా మీరు అందరూ అలా కూడా చెక్ చేస్తాం మరి తీసుకుపోయి మనకు చేపలు ఇవ్వాలని చెప్పి ఎవరో ఇయ్యకుండా బండ్లు
మీరు మళ్ళీ చేపల బండ్ల మీద గడిపేయాలి. మేము చూస్తారా కాన్సెస్లో కూడా ఏ ఊర్లో ఎంతమంది దగ్గర తీసుకున్నారు చేపల బండ్లు ఉన్నాయా లేదా, మీరు చేపలు అమ్ముతున్నారు కూడా చెక్ చేపిస్తారు కూడా అమ్మవారు చెకింగ్ కూడా వస్తుంది. మరి అటువంటిప్పుడు మళ్ళీ ఎవరు కాదు బండి తీసుకుపోయారు అంపారెత్తులు మాకెందుకు భయం చెప్పి అనుకోవచ్చు. మరి చేయకుండా మీరు స్వయంగా లాభపడాలని ఉద్దేశం చేస్తున్న కార్యక్రమం కనుక మీరు స్వయంగా లాభపడరు, చాలా లాభాలు వస్తాయి. చేపలు తినని మనిషి లేదు, డాక్టర్లు అందరూ చేపలు తినమంటున్నారు, మాంసమర్థకుడు కానీ చేపలు తినమంటున్నారు. అందుకోసం మీ చేపలకే విలువ బాగున్నది. మీరు స్వయంగా అమ్ముకుంటే 300-400 రూపాయల కిలో మీరు అమ్ముకోవచ్చు. బయట మార్కెట్లో 200కి మీరు అమ్మేసిపోతారు. మేము ఏ మార్కెట్లో ఉన్నా 400-300 కుర్ర మన దగ్గర తినేదంతా తెలంగాణ ప్రాంతంలో కుర్ర ముట్ట. మన దగ్గర ఎక్కువ అలుగులు పడుతున్నాయి, అవి కూడా మంచిది అటు హెల్త్కు. కానీ అలవాటు మన దగ్గర ఏంది మొదటి నుంచి తెలంగాణ ప్రాంతంలో కుర్రబుట్ట అనేది అలవాటు అయిపోయింది. కానీ మనం ఇప్పుడు ఏవైతే మనం సీడ్ తీసుకొచ్చి అమ్ముతున్నామో ఆ చేప కూడా మంచిదట, ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది కనుక అది ప్రజల్లో తీసుకోబోతే దాన్ని కూడా చాలామంది తీసుకుంటారు. అటువంటి మీరు లాభపడాలనే ఉద్దేశంతో పెట్టిన స్కీమ్ అందరూ కూడా సక్సెస్ కావాలని చెప్పి మరొకసారి నా నియోజక గంగపుత్రులు అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మనకి ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మనందరి తరఫున మీ తరఫున మన నియోజకవర్గం తరఫున వారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ స్కీమ్ ఇదే విధంగా నడవాలి, మీరందరూ లబ్ధి చెందాలని చెప్పి నేను కూడా భగవంతుని కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. బండి గవర్నమెంట్ మన వారసత్వంలో ఉంటే మనకి ఇస్తారు, భార్యలకు ఇస్తే లాభం లేదు వాళ్ళు బండి నడుపుతారు. ఏంటంటే నేను చెప్తే కదా ఒక్కళ్ళు ఒక్కళ్ళు